మిత్రులారా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అందులో వీధి వ్యాపారం చేసేటువంటి సోదరి సోదరీమణులు కోవిడ్ 19 కారణంగా మరింత ఆర్థికంగా దెబ్బతిన్నారు ఈ నేపథ్యంలోనే వీధి వ్యాపారస్తులు తమ వ్యాపారాలను పునఃప్రారంభించి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పొందేందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి వీధి వ్యాపారస్తుల ఆత్మనిర్భర నిధి పిఎం స్వయం నిధి పథకాన్ని ప్రారంభించిన విషయం మనకందరికీ తెలుసు వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలో భాగంగా లేని చిరు వ్యాపారస్తులకు సహాయం చేయడం కోసం ఉద్దేశించిన ఈ పథకం గొప్ప ప్రయత్నమని మనమందరం చెప్పవచ్చు పిఎం స్వనిధి పథకం కింద ఒక వీధి వ్యాపారి 2022 మార్చి వరకు 10,000 రూపాయల వరకు ఎటువంటి ష్యూరిటీ లేకుండా సులభంగా తన వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పు పొందే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క అప్పు కాలపరిమితి ఒక సంవత్సరం ఒకవేళ ముందస్తుగా తిరిగి చెల్లించినా వీధి వ్యాపారస్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు ఈ అప్పును సకాలంలో తిరిగి చెల్లిస్తే 7% వడ్డీ లభిస్తుంది వడ్డీ రాయితీ లభిస్తుంది ఇది నేరుగా లబ్ధిదారుడి ఆధార్ అనుసంధాన్ బ్యాంక్ ద్వారా వడ్డీ వ్యాపారస్తుని ఖాతాలో జమ అవుతుంది డిజిటల్ లావాదేవీలను నిర్వహించడం తద్వారా సుమారు 1200 వరకు అదనపు లాభం పొందేటువంటి అవకాశం ఉంది ఈ మొత్తం ఖాతాలో ప్రత్యక్ష నగదు ద్వారా అంటే డిబిటి విధానంలో వీధి వ్యాపారస్తుని అకౌంట్ లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది వీధి వ్యాపారం చేసేటువంటి కుటుంబాల ఆర్థిక సాంఘిక పరిస్థితులను గుర్తించి వారిని వివిధ కేంద్ర రాష్ట్ర పథకాల పరిధిలోకి తీసుకురావడం వారికి తగిన సహాయం అందించడం వారి జీవితాలలో సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తా ఉంది అన్ని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు మరియు గ్రామీణ బ్యాంకులు స్థానిక సహకార బ్యాంకులు బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఈ పథకం కింద వీధి వ్యాపారస్తులకు రుణాలను మంజూరు చేస్తాయి రుణ దరఖాస్తులను పిఎం స్వయం నిధి పోర్టల్ ద్వారా స్వయంగా లేదా మున్సిపల్ అధికారులు పౌర సేవా కేంద్రాలు బ్యాంకుల శాఖల ద్వారా అప్లోడ్ చేయవచ్చు ఇంకా పిఎం స్వనిధి మొబైల్ యాప్ ద్వారా బ్యాంకింగ్ ప్రతినిధులు ఏజెంట్లు వీధి వ్యాపారస్తుల ఇంటికి వచ్చి రుణం కోసం దరఖాస్తులను తీసుకొని వాళ్ళే అప్లోడ్ చేస్తారు మున్సిపాలిటీలో వీధి వ్యాపారస్తులను గుర్తించడం కోసం అర్బన్ లోకల్ బాడీస్ నేతృత్వంలో గతంలో చేసిన సర్వే పరిధిలోకి రాని వీధి వ్యాపారస్తులు కూడా మరి మున్సిపాలిటీల నుంచి సిఫార్సు లేఖలను తీసుకొని కొత్తగా కూడా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు రుణాలు ఇవ్వడం ప్రారంభించిన కేవలం 9 వారాల లోపే సుమారు 10 లక్షలకు పైగా దరఖాస్తులు ఈ రోజు బ్యాంకులకు అందాయి 3 లక్షల దరఖాస్తులు ఆమోదం పొందాయి ఇప్పటికే 100,000 మందికి పైగా లబ్ధి పొందారు ఈ పథకం ద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందాలని వీధి వ్యాపారస్తులను నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సోషల్ మీడియాతో సహా వివిధ మార్గాల ద్వారా ఈ పథకం గురించి ప్రచారం చేసి ప్రతి వీధి వ్యాపారస్తుడు లబ్ధి పొందేలా కృషి చేయాలని ప్రభుత్వ అధికారులకు బ్యాంక్ సిబ్బందికి సామాజిక రాజకీయ కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నాను జై హింద్ భారత్ మాతా కీ జై